హలో ఫ్రెండ్స్ ఈరోజు మన స్కిన్ అనేది వైట్నింగ్ బ్రైట్నింగ్ గ్లోయింగ్గా మారడానికి ఒక మంచి సోప్ అయితే చూపిస్తున్నానండి మన స్కిన్ మీద ఉన్న ఆగ్ని పింపుల్ డార్క్ స్పాట్స్ అలాగే డీప్ క్లీనింగ్ చేయడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ సోప్ అనేది చాలా మంది అయితే అడుగుతున్నారండి అందుకనే ఈ రోజు ఈ మంచి సోప్ అయితే మీకు చూపిస్తున్నాను సింపుల్ ప్రాసెస్ తో సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో మనం ఇంట్లోనే ఈజీగా ఇలా సోప్ అనేది చేసుకోవచ్చండి చదండి వీడియోలోకి వెళ్దాం ఈ సోప్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను అంతకన్నా ముందు వెల్కమ్ టు భారతీ రాజేష్ బ్లాక్స్ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోని మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే తప్పకుండా ఒక లైక్ అనేది చేసేయండి పదండి వీడియోలోకి వెళ్దాం ఈ సోప్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ముందుగా ఇక్కడ నేను ఫ్రెష్ అలోవెరా అయితే తీసుకున్నానండి మీ దగ్గర ఫ్రెష్ అలవెరా ఉంటే ఫ్రెష్ అలవెరా తీసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక మీరు మార్కెట్లో దొరుకుతుంది కదండి అలవెరా జెల్ అనేది అదైనా యూజ్ చేయొచ్చు మాక్సిమం మీకు దొరికితే కనుక ఫ్రెష్ అలవెరా జెల్ తీసుకోండి చూస్తున్నారా ఇలా మనము బాగా క్లీన్ చేసేసుకొని ఇక్కడ అలోవెరా జెల్ అనేది సపరేట్ చేస్తున్నాను ఇలా మనం అలోవెరా జెల్ అనేది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది మంచి క్లీన్గా క్లియర్గా సాఫ్ట్ గా చేస్తుందండి చాలా స్మూత్ అండ్ గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మన స్కిన్కి అని కాదండి మన హెయిర్కి కూడా చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇది సోప్ రూపంలో కాదండి మీరు కి ఫేస్కి కానీ స్కిన్కి గానీ అప్లై చేసేసుకోవచ్చండి కానీ ఇది యూజ్ చేసే ముందు మీకు సూట్ అవుతుందా లేదా మీకు మీ స్కిన్కి మీ స్కిన్ బాగుంటుందా లేదా అనేది ఒకసారి ట్రై చేసేసి తర్వాత మీరు అప్లై చేసేసుకోండి చూస్తున్నారా ఈ రకంగా ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకుని ఇలాగా మనం జెల్ అయితే సెపరేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి ఆ తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు రైస్ పౌడర్ తీసుకుంటున్నాను అంటే బియ్యం పిండిని తీసుకుంటున్నానండి అలాగే ఒక ఇక్కడ చిన్న గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు పాలు తీసుకున్నానండి అందులో హాఫ్ గ్లాస్ వరకు పాలు అనేది వేసేసుకుని ఈ హాఫ్ గ్లాస్ మిగిలిన పాలు అనేది పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇలా వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఎక్కడ ఉండాలని లేకుండా ఇలా ఒక లైట్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోండి చూస్తున్నారా ఈ విధంగా రావాలి ఇలా మనం బేమ్ పిండి యూజ్ చేయడం వల్ల మన స్కిన్ వైట్నింగ్కి బ్రైట్నింగ్కి స్కిన్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే మన స్కిన్ టోన్ అనేది చాలా బాగా పెంచుతుంది అలాగే మనకి ఉన్న పింపుల్స్ యాక్ని డార్క్ స్పాట్స్ అలాగే డార్క్ సర్కల్స్ కూడా చాలా బాగా తగ్గిస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇక్కడ మిల్క్ అని యూజ్ చేస్తాం కదండీ ఈ మిల్క్ కూడా మన స్కిన్ వైట్నింగ్కి గ్లోయింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా హార్డ్ అవ్వకుండా చాలా బాగా యూజ్ అవుతుందండి మన స్కిన్ స్కిన్ని సాఫ్ట్ గా చేసి మన స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవడానికి చాలా బాగా యూస్ అవుతుందండి అలాగే ఇక్కడ నేను సోప్ బేస్ తీసుకున్నానండి చూస్తున్నారా నేను సోప్ బేస్ అయితే యూస్ చేస్తున్నాను సోప్ బేస్ అనేది మీరు ఎలాంటి సోప్ చేసినా మీరు సోప్ బేస్ అనేది ఎక్కువనే తీసుకోవాలండి ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు అక్క సోప్ అనేది చాలా మెత్తగా వస్తున్నాయి మేము ట్రై చేస్తున్నాము అంటున్నారు కానీ మీరు సోప్ బేస్ అనేది ఎక్కువ తీసుకున్నారంటే సోప్ అనేది గట్టిగా వస్తుందండి లేదు అనుకుంటే లిక్విడ్ ఎక్కువ వేసేసి సోప్ బేస్ తక్కువ చేశారంటే మీకు సోప్ అనేది మెత్తగా వస్తుంది నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నాను అయినా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఇలాగ చెప్తున్నాను అండి చూస్తున్నారా ఇలాగ సోప్ బేస్ తీసుకుని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేస్తున్నాను మీరు సోప్ బేస్ దొరకపోతే గనక గ్లిజరిన్ ఉన్న ఎలాంటి సోప్ అయినా యూజ్ చేయవచ్చు అండి లేదు అనుకుంటే చిన్న చాలా చిన్న చిన్న షాప్లోనే దొరుకుతాయి పిఎస్ సోప్ అండి అదైనా మీరు యూజ్ చేయొచ్చు మీకు వీలైతే కనుక గోట్ మిల్క్ సోప్ బేస్ యూస్ చేయండి అది కూడా మీ స్కిన్ కి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు స్కిన్ అనేది మాయిశ్చరైజ్ లాగా చేస్తుంది చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న సోప్ బేస్ని ఒక చిన్న కడాయిలో వేసుకొని ఇది డబల్ బాయిలర్ మెథడ్లో మనం మెల్ట్ చేసుకోవాలండి చూస్తున్నారా ఒక ఒక కడాయిలో నీళ్ళు వేసుకొని ఒక చిన్న స్టాండ్ పెట్టేసుకుని ఇలాగ మనము డబల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసేసుకోవాలండి చూస్తున్నారా ఎంత చక్కగా కరిగిపోతుంది కదండి సోప్ బేస్ అనేది మనం ఇది డైరెక్ట్గా గ్యాస్ మీద అయితే పెట్టకూడదండి మనం ఇలాగ డబల్ బాయిలర్ మెథడ్లో మాత్రమే ఇది మనం మెల్ట్ చేసేసుకోవాలి చూస్తున్నారా ఇదే విధంగా సోప్ బేస్ అనేది మెల్ట్ అయ్యాక మనం ఆల్రెడీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదండి పాలు అలాగే బియ్యం పిండి అనేది అది కూడా ఇందులోనే వేసేసుకోవాలి అదే అదే రకంగా అలోవేరా జెల్ కూడా ఇందులోనే వేసేసుకోండి అలాగే మనం ఆల్రెడీ సకం పాలు వేసాము అలాగే ఒక సగం గ్లాస్ పాలు పక్కన పెట్టేసుకున్నాం కదండి అవి కూడా ఇందులోనే మిక్స్ చేసేసుకోండి చూస్తున్నారా ఇదే విధంగా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుందండి అలాగే ఇది మంచి బెస్ట్ సోప్ అని వచ్చండి స్కిన్ గ్లోయింగ్కి చూస్తున్నారా ఇదే విధంగా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే ఒకటి విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోండి విటమిన్ ఈ క్యాప్సిల్ తప్పనిసరి వెయ్యాలా అక్క అని అడుగుతున్నారు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు మరి వెయ్యాలి అని ఏం లేదండి వేసుకుంటే కనుక మన స్కిన్ అనేది స్మూత్గా షైన్గా చాలా చక్కగా సాఫ్ట్గా ఉంటుందండి ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసేయండి పర్వాలేదు లేదు ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోసుకున్నాక ఇది గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోండి మనము ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్న సిల్కన్ మౌల్ కానీ లేదు అనుకుంటే కప్స్ కానీ లేదు మీ దగ్గర సిల్కన్ మాల్ లేదనుకుంటే కనుక మీరు ప్లాస్టిక్ లో కానీ ఐస్ క్రీమ్ కప్లో కానీ ఎందులో అయినా వేసుకోవచ్చండి నా దగ్గర సిల్కన్ మాల్ ఉంది కాబట్టి నేను ఇందులోనే వేసుకున్నానండి చాలా మంది అడుగుతున్నారు సిల్కన్ మాల్ ఎక్కడ తీసుకున్నా అక్కా అనేసి నేను ఆన్లైన్ తీసుకున్నానండి అంటే మీషోలో తీసుకున్నాను మీకు బయటనైనా దొరుకుతుందండి చూడండి ఇలాగే లిక్విడ్ మొత్తం ఇలా సిల్కన్ మాల్లో వేసుకున్నాక ఇది సెట్ అవనివ్వాలండి ఇవ్వాలండి గంట లేదు రెండు గంటలు మీరు బయటన పెట్టేసి అండి ఫ్రిడ్జ్లో పెట్టకండి ఎందుకంటే మనం బయట పెట్టేస్తే చాలా చక్కగా ఒక వన్ అవర్ టూ అవర్లో మీకు సెట్ అయిపోతుంది అసలు ఆ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదండి మీరు బయటనే పెట్టేసుకోండి చూస్తున్నారా ఒక రెండు గంటల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చాలా చక్కగా సెట్ అయిపోయిందండి సోప్ అనేది చూస్తున్నారా ఎంత చక్కగా ఊడి చూస్తున్నారా చాలా బాగా వచ్చిందండి సోప్ అనేది మాత్రం చాలా ఈజీగా ఇంట్లోనే మనకు నచ్చిన సోప్ అయితే చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి కానీ ఏ సోప్ చేసినా మీకు అది సూట్ అవుతుందా లేదా అనేది మాత్రం తప్పకుండా ట్రై చేయండి చెక్ చేసుకొని మీరు యూస్ చేసుకోండి చూస్తున్నారా ఎంత బాగా వస్తున్నాయి కదండి సోప్ అనేది మీకు సూట్ అయితే కనుక చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇంకా మంచిదండి ఇది సోప్ అనేది ఎందుకంటే మిల్క్ యూజ్ చేసాం కాబట్టి మనకి డ్రై స్కిన్ అనేది చాలా బాగా తగ్గిస్తుంది అలాగే మీకు నార్మల్గా మిల్క్ కాకుండా వాటర్ అంతే రోజు వాటర్ కానీ లేదు అనుకుంటే అలోవెరా జెల్ కానీ వేసుకుని నార్మల్గా సోప్ అనేది చేసుకోవచ్చు మనం ఆల్రెడీ ఆల్రెడీ మన ఛానల్లో రైస్ సోప్ అనేది ఎలా చేయాలనేది ఉందండి చూపించాను అది మన పిగ్మెంటేషన్ పింపుల్ యాక్నికి చాలా బాగా యూజ్ అవుతుంది చూడాలనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి చెక్ చేసేయండి చూస్తున్నారు సోప్ అనేది ఇప్పుడు మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది హ్యాండ్ మీద యూజ్ చేసి చూపిస్తానండి మీకు మీకు సోప్ అనేది గట్టిగా వచ్చిందా లేదా అలాగే మీకు నొరగ వస్తుందా లేదా అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తాను చాలా వీడియోలో ఆల్రెడీ ప్రతి ఒక్క వీడియోలో కూడా చూపిస్తాను ఎందుకంటే నేను ఎన్నిసార్లు చూపించినా మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క వీడియోలో కూడా మనం నేను హ్యాండ్ మీద యూజ్ చేసి చూపిస్తున్నానండి చూస్తున్నారా ఎంత చక్కగా అనేది వస్తుంది కదండి చాలా బాగా వచ్చింది అస్సలు క సోప్ అనేది కరిగిపోకుండా చాలా చక్కగా వచ్చిందండి చూస్తున్నారు కదా అస్సలు సోప్ అనేది కరిగిపోలేదు అందుకే అండి చా మీరు సోప్ బేస్ కానీ గ్లిజరిన్ ఉన్న ఎలాంటి సోప్ బేస్ అయినా మీరు కొంచెం ఎక్కువనే తీసుకోవాలి అప్పుడే మీకు సోప్ అనేది గట్టిగా వస్తుంది చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చింది కదండి సోప్ అనేది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇది ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఎలా స్టోర్ చేసుకోవాలి అని అడుగుతున్నారండి ఇది త్రీ టు ఫోర్ మంత్స్ వరకు చాలా ఈజీ స్టోర్ అండి ఒక ప్లాస్టిక్ బాక్స్ లో గానీ ప్లాస్టిక్ కవర్ లో గానీ వేసి స్టోర్ చేశారంటే త్రీ టు ఫోర్ మంత్స్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో నస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్